మెగా అభిమానులే కాదు మెగా స్టార్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టుల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు. సైరా మూవీ ప్రాజెక్టు నుండి వివిధ కారణాలతో ఏఆర్ రెహమాన్, రవి వర్మన్ అవుట్ అయ్యారు. దీంతో రత్నవేలును కెమెరామ్యాన్ గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుండడం విశేషం. కొండిదేల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. మెగా అభిమానులే కాదు మెగా స్టార్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టుల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు. సైరా మూవీ ప్రాజెక్టు నుండి వివిధ కారణాలతో ఏఆర్ రెహమాన్, రవి వర్మన్ అవుట్ అయ్యారు. దీంతో రత్నవేలును కెమెరామ్యాన్ గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుండడం విశేషం. కొండిదేల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.